మంది సంవత్సరానికి ఒకసారి వస్తారు గుడికి ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉంటారు లార్డ్ సెపర్ ఎప్పుడు ఇస్తారు ఆదివారమే వస్తారు మిగతా టైంలో రారు కొంతమంది క్రైస్తవులు ఈస్టర్కే నలభై రోజులు ఓవర్ పోనుకం వచ్చేస్తుంది వాళ్ళకి చాలా పొజిసివ్ అయిపోతారు ఆ నలభై రోజులు ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళరు వాళ్ళు గుళ్ళోనే ఉంటారు అంత సీరియస్గా ఉంటారు ఆ నలభై రోజుల తర్వాత మరలా మూడు వందల ప్లస్ రోజులు గుడి ఎక్కడుందో వాళ్ళకి తెలియదు ఇలాంటి క్రైస్తవులు కూడా ఉంటారు యహోవా సన్నిధి నుండి పారిపోయిన యోన యోన గ్రంథములో కనబడతాడు యోనా బాబు ఎవరెవరా బాబు నీ అడ్రస్ ఏంటి అసలు నీ ప్రొఫెషన్ ఏంటి ఏం చేస్తున్నావంటే నేను ఒక ప్రవక్తనయ్యా నేను యహోవా సన్నిధి నుండి పారిపోతున్నాను ఐఎమ్ ఫ్లీయింగ్ అవే ఫ్రమ్ ద ప్రజెన్స్ దేవుని సన్నిధి నుండి పారిపోతున్న భక్తులు ఎంతోమంది ఉన్నారు మీ ఆత్మీయతకు దిస్ దిస్టోరేషన్ మీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఈ సంవత్సరం పునరుద్ధరించబోతా ఉన్నాడు ఒకప్పుడు బాగుండేది ఇప్పుడు లేదు ఒకప్పుడు యేసయ్య రూపం కనబడుతుంది ఇప్పుడంతా క్రికెట్ స్టార్లు సినిమా స్టార్ల రూపమే కనబడుతుంది వాళ్ళ మాటలే కనబడుతున్నాయి వాళ్ళ డైలాగులే వినపడతా ఉన్నాయి కానీ ఏసయ్య మరలా కోరేదేమంటున్నాడంటే పరిశుద్ధాత్మునికి ప్రసవ వేదన కలుగుతా ఉంది ఏమనంటే మీ అందు ఏసు రూపం మీ అందు ఏసు పోలిక మీ అందు ఏసు క్యారెక్టర్ మీ అందు ఏసు వ్యక్తిత్వం మరలా మీ అందు కనబడే వరకు ఏం కలుగుతుంది ఆయనకు ప్రసవ వేదన మగోళ్ళకి ప్రసవ వేదన తెలియదు కదా మనకి తల్లులు బిడ్డలను ప్రసవించినప్పుడు వారు పడే మహావేదన మహాబాధ ఒక డాక్టర్ గారిని గైనకాలజిస్ట్ని అడిగాను నేను బాబు ఏంటి ఈ సంగతి అంటే ఒక మనిషికి ఒకేసారి ప్రక్క లెఫ్ట్ అండ్ రైట్ ఒకేసారి విరిగిపోతే ఎంత పెయిన్ ఉంటుందో ఒక తల్లి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు షీ సచ్ ఎ టెరిబుల్ పెయిన్ అని చెప్పాడు డాక్టర్ గారు అంత భయంకరమైన నొప్పి ఒక తల్లి పడతదట వేదన పడతదట ఒక బిడ్డను ఈ లోకంలో తీసుకురావడానికి పరిశుద్ధాత్ముని వేదన ఏంటో తెలుసా ఆయన నీకు జన్మనివ్వడానికి ఆయన దుఃఖపడుతున్నాడు వేదన పడుతున్నాడు భరించలేని వేదన ఏసయ్య శిలువ మీద పడ్డాడే ఆ వేదన ఎవరు కొరకనుకుంటున్నావు క్రీస్తు కుటుంబంలో నీకు జన్మనివ్వడానికి ఆయన మరణ వేదనను మరణమును రుచి చూచాడు అంతగా వేదన పడ్డాడు ఎందుకో తెలుసా ఎందుకు పనికిరాని మృతతుల్యమైన ఏ విధమైన పరిశుద్ధత లేని ఏ విధమైన ఆత్మీయత లేని ఏ విధమైన వాక్య ప్రకారమైన జీవితము లేని నిన్ను నన్ను దేవునితో కూడా కూర్చోబెట్టాలనుకున్నాడు ఎఫేసి పత్రిక రెండవ అధ్యాయం మనమింకను పాపములో ఉండి పాపము చేత మృతతుల్యమైన వారమై ఉండగా ఆయన మహా కనికరము చేత క్రీస్తు ప్రేమలో మనలను బ్రతికించి ఇప్పుడంట పరలోకమందు ఏ సయ్యతో కూర్చుండబెట్టాడట చపలగొట్టి దేవుని సోదరం చెల్లించండి క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి పాతవి ఇదిగో సమస్తమును ఈ సంవత్సరం మీ సంసారాల్లో మీ వ్యాపారాల్లో మీ ఉద్యోగాల్లో మీ కుమారులలో మీ కుమార్తెలలో ప్రతి విధమైన ఆత్మ ఐశ్వర్యం ఆత్మ రక్షణ ఆత్మ స్వస్థత ఆత్మ అద్భుతాలు మీ కుటుంబంలో జరగడం మొదలు పెడుతున్నాయి చపలగొట్టి దేవుని స్తోత్ర చెల్లించండి మొదటి సమయలు ముప్పైవ అధ్యాయంలో డేవిడ్ అండ్ హీస్ ఫాలోవర్స్ సిగ్లేగా వస్తారు ఈ దావీదు ఆయన యొక్క మనుష్యులు సిక్లకు వచ్చినప్పుడు ఆ పట్టణమంతా కాల్చబడి బూడిదిగా మారిపోద్ది ఏ బాబోయ్ ఏరి మన వాళ్ళందరూ ఏరి పిల్లలేరి ఏరి కుమార్తెలు ఏరి డేవిడ్ గారు మిసెస్ డేవిడ్స్ కనపడడం లేదండి ఏమైపోయారు ఇద్దరు ఉండాలి లేరండి పిల్లలేరి లేరండి మన ఆస్తులే లేవండి అన్ని తగలబెట్టేశారండి పశువులే లేవండి అన్నీ అయిపోయినాయండి శత్రువులు వచ్చారు తగలేసేసారు ఏం మిగలలేదు బూడిదిగా మార్చేశారు చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వారిని చెరపట్టుకుని పోయారు కొంతమంది జీవితాల్లో అపవాది ఇదే చేసింది మీ ధనాన్ని పట్టుకుపోయింది మీ కష్టార్జితాన్ని దొంగిలించింది మీ రక్తం చెవటగా మార్చి పని చేసుకుంటే ఆ ఆశీర్వాదం నిలబడకుండగా ఆ ఆశీర్వాదం నీవు ఉంచుకోవడానికి వీలు లేకుండా పలు రకాలైన సమస్యలు పలు రకాలైన శోధనలు పలు రకాలైన కష్టాలు పలు రకాలైన ఇబ్బందులు పలు రకాలైన తెగుళ్ళు శాలరీ తీసుకోవడం వడ్డీలు కట్టడం శాలరీ తీసుకోవడం లోను పే చేయడం రెండో వారం మూడో వారం వచ్చేసరికి జోబులు చిల్లిగా అవ్వలేకపోవడం మళ్ళీ ఎవరు మన సంఘంలో అప్పిస్తారా అని చెప్పి తిరగడం ఇదే పరిస్థితి కొంతమంది క్రైస్తవులకు నీ జీవితంలో ఒక చేదైన అనుభవంగా మారిపోయింది ఊరంతా గొల్లు నడుస్తున్నారు ఏరి మా కుమారులేరి ఏరి మా కుమార్తె లేరి ఏది మా బిడ్డ లేరి ఏది మా యొక్క ఆహారం ఏది మా యొక్క వస్త్రం ఏది మా నిలువ నీడ ఏమీ లేకుండా అంత శత్రువులు మాకు నాశనం కలగడానికి కారణం నువ్వే అని మొత్తం ప్రజలందరూ కూడా దావీదును రేలు ఎత్తి చూపించి యు ఆర్ ద రీజన్ ఫర్ అవర్ ట్రబుల్స్ చాలా మంది నిందించారు నీ వల్నే నీ వల్లనే నీ వల్లనే ఏ ముతాన నా మెడలో తాలి కట్టాడు కాని మా నాన్నకి ఈయన అబ్బా ఎవడు దొరకలేదంటవా అని అనుకున్న సందర్భాలు ఉండే ఉంటాయని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తా ఉన్నాడు కొంతమంది పురుషులు అనుకున్నారు ఏ ముహూర్తన ఈమె నా ఇంటిలో నా యొక్క జీవితంలో అడుగు పెట్టిందో నా జాతకం ఎలా మారిపోయిందని నీకు అనిపించుంటే అనిపించి ఉండవచ్చు చేదయ్యి అనుభవం బిట్టర్ నయో మీ బ్రతుకు బెట్టర్ చేదుగా మారిపోయింది దావీదు మీదో మా కష్టాలన్నిటికీ కారణం నువ్వే కొంతమంది ఇంట్లో వచ్చిన కష్టాలన్నిటికీ కారణం వారే అయినా వారు ఏమంటారు తెలుసా అస్సల మా కుటుంబం ఇలాగ కష్టాలు నష్టాలు అయ్యి ఇబ్బందులు పాలైపోవడానికి ఇదిగో నువ్వే కారణం అంటే నువ్వే కారణం అనుకుంటారు అసలు కారణం వారన్న సంగతి మర్చిపోతారు కొంతమంది క్రైస్తువులు సంఘంలో ఉంటారు వీళ్ళు ఆరాధన చేయరు కదా చేస్తున్న వాళ్ళు చేయనివ్వరు కొంతమంది ప్రభు దగ్గరికి రారు కదా వస్తున్న వాడిని కూడా రానివ్వరు కొంతమంది క్రైస్తువులు ఉంటారు వారు ప్రార్థన చేయరు చేసేవాడిని చేసుకునివారు అస్తమాను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి ఏంటి ఈ సీజన్లో మన మెయిన్ రోడ్లో వెళ్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందిరా దావేదో యు ఆర్ ద రీజన్ ఎప్పుడు భక్తిగా బ్రతికే వాళ్ళనే లోకం అంటది మీరా బాబు కారణం మా శ్రమలకు మా కష్టాలకు మా ఇరుకులకు మా శోధనలకు మా ఇబ్బందులకు మీరే కారణం క్రైస్తవులు అంటారు మీరే కారణం విశ్వాసులు అంటారు మీరే కారణం నీరోయనండి రోముని తగలబెట్టి తగలబడతా ఉంటే ఆయన వీడియోలు వాయించుకుంటా ఎవరి మీదకి నెట్టేసాడదంతా దేవుని బిడ్డల మీదకి సైతాన్ని అలాగే చేస్తాడు తాను చెడగొట్టి క్రైస్తవుల మీద నెట్టేస్తాడు ఇలాంటి చేదు అనుభవాలు నీ జీవితంలో ఎదురైన ఇతరులు చేసిన పనులకు ఏ విధమైన బాధ్యత లేకుండా నిష్కారణంగా నీ మీద నిందలు మోపబడ్డాయి అయితే ప్రభు పోయిన సంవత్సరం నువ్వు ఒక నింద పడితే ఈ సంవత్సరం అంట రెండంతల ఘనత నీకు ఇస్తాడట కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి పోయిన సంవత్సరం రెండు సార్లు నువ్వు అవమానపరచబడితే ఇంకొక నాలుగు సార్లు ఈ సంవత్సరం నీ యొక్క స్వాస్థ్యాన్ని నీకు ఘనతను నీకు మహిమను నీకు వచ్చిన నిందను తీసివేసి నీ స్వాస్థ్యం నీ భాగం నీవు అనుభవించేవాడిగా నిన్ను సంఘములో నిన్ను సమాజములో ఆయన స్థాపించబోతా ఉన్నాడని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు ఆత్మ సంఘముతో పలుకుతున్న మాట రిస్టొరేషన్ దావీదు నువ్వే కారణం భార్య భర్తలు అనుకుని ఉండొచ్చు నువ్వే కారణం అంటే నువ్వే కారణం నువ్వే కారణం అనుకుంటే నువ్వే కారణం బహుశా కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలకి పాస్టర్లకి విశ్వాసులకి సంఘ పెద్దలకి కొన్ని సమస్యలు మీరే కారణం అంటే మీరే కారణం దావీదును శత్రువు వచ్చి కొలగడితే దావీది కారణమంట అందరూ దావీదుని రాళ్ళు పట్టుకుని కొట్టేయడానికి వచ్చారు దావీదుని కొట్టడానికి రాళ్ళు పట్టుకుని పరిశుద్ధుణ్ణి దేవుని ప్రవక్తను దేవుని సాధనాన్ని ఇస్రాయేలును కాపాడేవాడు ఇస్రాయోలు మీద రాజుగా అభిషేకించబడిన వాడి మీదకి రాళ్ళు పట్టుకొని వచ్చారు దావీదు మీదకే ప్రజలు ఇస్రాయేలీలు పోనీ ఎవడో శత్రువు వచ్చాడంటే అర్థం ఉంది శత్రువు కాదు తన ప్రజలే కొన్నిసార్లు నీ ఇంటి వారే కొన్నిసార్లు నీ రక్త సంబంధులే కొన్నిసార్లు నీ స్నేహితులే కొన్నిసార్లు నీ యొక్క బంధువులే నీ కొన్నిసార్లు నీవు అమితముగా ప్రేమించిన వారే ఇదిగో దేవుని వాక్యంలో ఉంది కదా నా ఇంట నాతో పాటు భోజనము చేసిన హితుడే నన్ను తనడానికి మడిమినెత్తాడు అని అంటాడు క్రీస్తును అప్పగించిన యోగా అలాగ అప్పగింపబడిన సందర్భాలు ఉండే ఉంటాయి నువ్వు అనుభవించిన ప్రతి కీడుకు జకరియా తొమ్మిదో అధ్యాయం వచనంలో చెప్తాడు రెండంతల మేలు అయిపోతున్నానని ఎంతమందికి కావాలి ఆ మేలు చప్పల కొట్టండి గట్టిగా వీళ్ళందరూ రాళ్ళు పట్టుకుని వస్తే దావీదు పారిపోయాడా దావీదు పెట్టుకుని ఇంట్లో దాకున్నాడా ఏం చేశాడు తాను దేవునిని బట్టి యహోవాను బట్టి తనను తాను ధైర్యపరుచుకున్నాడట ఎంత ధైర్యం ఇచ్చే మాట అండి ఇది లోకమంతా ఒక్కటైపోయి నువ్వు ఒక్కడవగా మిగిలిపోయిన యోబు మిగిలిపోయినట్టు దావీదు మిగిలిపోయినట్టు స్టెపను మిగిలిపోయినట్టు పౌలు మిగిలిపోయినట్టు నువ్వు చేయాల్సింది తెలుసా దావీదును పోలి దేవునిని బట్టి నిన్ను నీవు ధైర్యపరుచుకోవాలి ఫియర్ రక్షణ ఇండివిజువల్ స్వస్థత ఇండివిజువల్ బ్లెస్సింగ్స్ ఇండివిజువల్ ప్రాస్పారిటీ ఇండివిజువల్ హోల్సేల్ కాదు ప్రభు మమ్మల్ని అందరిని రక్షించే అందరు కాదు నీ సంగతి ఏదో మాట్లాడుకో మా సంఘ పెద్ద గారు సంగతి కాదు ఇక్కడ కావాల్సింది నీ సంగతే ప్రభు గారు అండి పాటర్ గారు కాదు నీ సంగతి ఏంటి చెప్పు వట్ ఈస్ అబౌట్ యూ దట్స్ వాట్ గా వరీడ్ అబౌట్ అది దేవునికి కావ దావీదు తనను తాను ధైర్యపరుచుకున్నాడు చుట్టూ నిన్ను కృంగదీసేవారు ఉన్నా చుట్టూ నిన్ను వెలివేసేవారు ఉన్నా చుట్టూ నిన్ను అవమానపరిచేవారున్నా చుట్టూ నీ మీద విమర్శలు చేసేవారు ఉన్నా చుట్టూ నీ మీద నిందలు కురిపించి నీవు చేయనివి చేసావని నీకు లేని వ్యసనాలు అంటగట్టి నీకు లేని భయంకరమైన క్రియలు అంటగట్టి నీ మంచిని చెడ్డగా మార్చి పబ్లిసిటీ ఇచ్చినప్పుడు ఏం చేస్తా ఎందుకులే భక్తిగా బ్రతికి మనకు కలిసి వచ్చింది ఏటేటి అందరిలాగా మనం బతికేద్దాంలే కాంప్రమైజ్ అయిపోదాంలే అని అనుకోలేదు దావీదు తనను తాను దేవుని యందు ధైర్యపరుచుకున్నాడు వెళ్ళాడు ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది నేను దేవుని యొక్క విచారణ చేసే ఆ యొక్క పరికరాలు సన్నిధి నాకు కావాలి దేవుని సన్నిధి కావాలి ఎక్కడుంది తెప్పించుకున్నాడు ఎఫోదు నిలువ అంగి తెప్పించుకున్నాడు అక్కడ విచారణ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు దేవా ఏం చేయను నీకు సమస్యలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నావా ఏం చేయనని ఒకవేళ మేము ఉంటున్న ఇంట్లోనూ ముహూర్తం చూసి దిగలేదేమో ఒకవేళ ఆ వాస్తు సరిగలేదేమో నేను కొన్నిసార్లు కొన్ని గృహాలకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను ఒకసారి వెళ్ళినప్పుడు గుమ్మం ఒక చోట ఉంటుంది ఇంకోసారి వెళ్ళినప్పుడు ఆ గుమ్మం ఇంకొక చోట ఉంటుంది కిటికీ ఓ చోట ఉంటుంది ఓ సంవత్సరం ఇంకో సంవత్సరం వెళ్తే కిటికీ ఇంకో చోట ఉంటుంది మంచం ఒక రీతిలో ఉంటుంది ఒక సంవత్సరం వెళ్తే ఇంకో సంవత్సరం వెళ్తే డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది అన్నీ మారుతాయి కానీ బతికే మారదు జాతకమే మారదు ఏం ప్రయోజనం అసలు వాస్తు ఆయన చేతిలో ఉంది అసలు ఎలైన్మెంట్ ఆయన చెప్పిన ప్రకారం జరగాలి అక్కడ ఉంది మన అలైన్మెంట్ అది తెలియకుండా ఎక్కడ ఓకే సర్కస్ చేస్తూ ఉంటాం పిల్లి మొగ్గలేస్తూ ఉంటాం రిస్టోరేషన్ సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవా దావీది వలె రోజుల్లో క్రైస్తవుల స్టైల్ ఏంటంటే వీళ్ళు ప్రార్థన చేయరండి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మాకోసం ఉపవాస ప్రార్థన చేయండి సార్ కానీ నువ్వు పీక వరకు తినేస్తావు మేము ప్రార్థన ఉపవాసం అన్నం మానేసి నీరు మానేసి నీ కోసం మేము ఉపాస ప్రార్థన చేయలేదు మాతకంటే ఎవడ తేరగా దొరకలేదా నీకు హాస్టల్లో తేరగా దొరికారా మనం తినేస్తాం దైవజనులు మాత్రం తినకూడదు వాళ్ళు నోరు కట్టుకోవాలి కొంతమంది విశ్వాసులు ఇదే దైవజనులు నోరు కట్టడమే డొక్క కట్టేయడమే అయ్యారు మీరు బాగా ప్రార్థన చేయడమే మేము చేస్తావు నువ్వేం చేస్తావు సినిమాలు చూస్తావు రోజుకి హిందీ సినిమా ఒక గంట తమిళ సినిమా ఒక గంట మలయాళం సినిమా ఒక గంట ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు సినిమాలు చూస్తావా ఏం చేస్తా పాస్టర్లు ప్రార్థన చేయాలా నువ్వే తినే తినితో వచ్చేసిన అభూతిలేగా రిస్టరేషన్ అనండి ఏసయ్య బ్రతికిస్తున్నాడు ఆత్మీయతను హలూయ దావీదు ప్రార్థన చేశాడు రాజును కదా లేకపోతే వీళ్ళ మీద నాయకుని కదా యుద్ధ సూరుణ్ణి కదా వీరుణ్ణి కదా గొల్్యాతుని చంపాను వాణి చంపాను వీణి చంపాను ఎలుగుబంటిని చంపేశాను సింహాన్ని చంపేశాను అది చంపేశాను ఇది చంపేశాను ఒరే నలుగురికి భోజనాలు పెట్టేసి మీరందరూ నా గురించి ప్రార్థన చేస్తూ ఉండండి ఈ నెల నిద్రపోయాడా ఈ రోజుల్లో విశ్వాసులు కొంచెం డిఫరెంట్ అందరినీ ప్రార్థనలో పెడతారు వీళ్ళు మాత్రం ప్రార్థన చేయరు దావీదు ప్రార్థించాడు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన అంటే ఏంటో తెలుసా కీర్తనలో ఉంది నా ప్రార్థన దూపం వలెను నేను చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్య కొంతమంది క్రైస్తువులకు తూపం అంటే చుట్ల సిగరెట్లు కాల్చడం తప్ప గొట్టాలు నవ్వడం తప్ప భయంకరమైన కెమికలిజన్ కళ్ళు తాగడం తప్ప కెమికలిజన్ సారా తాగడం తప్ప ఈ తూపాలు తెలియవు ఈ ప్రార్థనలు తెలియవు ఈ యొక్క ప్రత్యక్షతలు తెలియవు వారి యొక్క ధనఘారములో ధాన్యఘారములో ధాన్యము లేదు కళ్ళు కంపు తప్ప ప్రభావము వెడలిపోయను మహిమ వెడలిపోయింది ఖాళీ అయిపోయి స్టోర్ రూమ్స్ ఆత్మీయత లేదు శిలోహును దేవుడు విడిచిపెట్టాడు శిలోహులో సీనియర్ పాస్టర్ ఉన్నాడు ఎలి ఉన్నాడు కానీ దేవ దర్శనం లేదు దేవుని ఒక్క ప్రత్యక్షం కాడు లేదు దేవుని యొక్క దర్శనాలు దేవుని యొక్క ప్రవచనాలు దేవుని యొక్క ఆత్మీయత దేవుని యొక్క అద్భుతాలు ఆ యొక్క మందిరములో లేవు మహిమ వెడలిపోయింది ఆత్మీయత వెడలిపోయింది సంఘములో రాజకీయాలు మనుషుల్లో రాజకీయాలు ప్రకారం కమిటీలో రెస్టరేషన్ పునరుద్ధరణ దావీదు ప్రార్థించాడు కొడుకులకు ప్రార్థన లేదు ఇల్లీగల్ కనెక్షన్స్ ఇల్లీగల్ అన్లాఫుల్ డీడ్స్ కొడుకులు కొడుకులకు రెస్టారెంట్స్ అండ్ బాబ్స్ క్లబ్స్ పబ్స్ ఎక్కడుంది యువతరం ఈనాడు సినిమాల్లో ఫేమస్ మ్యూజిషియన్స్ ఎవరు పాస్టర్ల పిల్లలే వాళ్ళ పేర్లు క్రిస్టియన్స్ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ వాళ్ళ చరిత్ర క్రిస్టియన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ శిలోహులో దేవుని ప్రత్యక్షత లేదు ఎమ్టీ టూమ్స్ ఎంత స్టోన్స్ ఎంటీ హౌసెస్ ఎమ్టీ చర్చెస్ సమాధుల వలె మారిపోతున్న క్రైస్తవ జీవితాలు దాబేదు దాబీదు దేవుణ్ణి అడుగుతున్నాడు ఏం చేయమంటావు ఏమి చేయాలో దిక్కు తోచనప్పుడు నువ్వు చేయాల్సిందే ఏ సయ్య దగ్గరికి వెళ్ళడం దేవునికి స్తోత్రం చెల్లించండి ఏం చెయ్యాలో ఎలా చేయాలో సమస్య ఎలా తీరుతుందో ఈ బాధలు ఎలా తొలగిపోతాయో నీకు తెలియకపోతే నువ్వు చేయాల్సింది ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుని అడగండి దేవుడు అన్నాడు వెళ్ళో ఆరు వందల మందితో ప్రయాణం అయితే నాలుగు వందల మంది తేలారు దావీదుని గురించి వ్రాశాడు మొదటి సమయంలో ముప్పై అధ్యాయంలో చివరిలో ఏమేమైతే శత్రువులు అపహరించిపోయారో అపహరించినవన్నీ అన్ని ఎవ్రీథింగ్ ద ఎనిమీ హ్యాస్థోల్ ఫ్రమ్ దెమ్ అంతటిని తిరిగి తెచ్చుకున్నాను వాట్ ఎవర్ వస్ స్టోలెన్ బ్రాట్ ఇట్ బ్యాక్ ఇన్ టు దేర్ ల్యాండ్ ఈ ఇట్ బ్యాక్ ఇన్ టు దేర్ ఫ్యామిలీస్ ఏమేమి సైతాను మన కుటుంబాల నుండి మన సంఘము నుండి అపహరించుకుపోయిందో విశ్వాసుల్నే ఐశ్వర్యాన్ని ఏంటి దేవదర్శనాలని ఏంటి పరిశుద్ధాత్మ ఏంటి రక్షణ కార్యాన్ని ఏంటి దేవునిని ఆరాధించే కార్యాన్ని ఏంటి దేవుని యొక్క అద్భుతాలనేంటి సమాధానము శాంతి అపహాసం పాలయ్యింది దేవుడు అంటున్నాడు దావీదు పోగొట్టుకున్న వారిని తిరిగి తెచ్చుకున్నాడు నేనే సహాయం చేస్తాను నీకు సహాయం చేస్తున్నాను అంటున్నాడు నీ కుటుంబానికి సహాయం చేస్తున్నాను అంటున్నాడు నీ పిల్లలకు సహాయం అంటున్నాడు ఏమేమి మీ కుటుంబాలలో పోగొట్టుకున్నారు ప్రభు చెప్పమంటున్నాడు ప్రియులరా వాట్ ఎవర్ యూ లాస్ట్ ఏది పోగొట్టుకున్నారో దేవుని కృప వలన మీరేం చేయబోతున్నారో తెలుసా మీరు పోగొట్టుకున్న సమస్తమును తిరిగి క్రీస్తు ద్వారా మీకు దేవుడు దయచేయబోతున్నాడు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి అందరు హాలూ యోగు జీవితం చూడండి యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే యోగునంట దేవుడు తాను పోగొట్టుకున్న సమస్తమును రెండంతలుగా యోగుకి ఇచ్చాడట మనం పోగొట్టుకున్నావో దేవుడికి నీకే తెలుసు ఒకవేళ క్యారెక్టర్ పోయిందేమో ఒకవేళ ప్రార్థించే అనుభవం పోయిందేమో ఒకవేళ బలిపీఠం పడిపోయిందేమో ఒకవేళ ఆత్మీయత పడిపోయిందేమో ఒకవేళ సమాధానం పడిపోయిందేమో ఒకవేళ శాంతి లేదేమో నీ సంసారంలో శాంతి లేదేమో నీకు డబ్బు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఉండొచ్చు ఉద్యోగం ఉండొచ్చు వ్యాపారం ఉండవచ్చు అన్ని ఉండొచ్చు మేడం ఉండవచ్చు మిదులు ఉండొచ్చు కానీ ఏసు లేని చోట శాంతి సమాధానం ఉండదు నీ జీవితంలో ఏ సయ్య ఉంటేనే నీకున్న దానికి అర్థం ఆయన లేకపోతే ఏమి ఉన్నా వాటన్నిటికీ ఉన్న విలువ ఎంతో తెలుసా సున్నా మాత్రమే యేసు లేని ఆశీర్వాదం ఆశీర్వాదమే కాదు ప్రభు మీకు తెలియచేయమన్న సత్యం పోగొట్టుకున్న ప్రతిదీ కూడా అవి మిడతలు తినివేసిన దెయ్యాలు తినివేసిన పసర పురుగులు చీడ పురుగులు అన్ని తినివేసిన ఆయన అంటున్నాడు ఏమేమి తినివేశాయో వాటన్నిటిని మరలా ప్రభువు మీకు దయ చేయబోతున్నాడు చప్పల కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి కండు మూయండి ప్రార్థన చేద్దాం ఈ ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాలను తిరిగి దయచేసే దేవుడు నీ ఆరోగ్యం నీ కుటుంబములో సంసారములో చిదిగిపోయిన నీ యొక్క దాంపత్య జీవితం దేవుడు ఆయన తన కార్యాన్ని ప్రారంభించబోతా ఉన్నాడు నాకు అలాంటి అనుభవము కావాలి దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి అంటే మీ చెయి పైకి ఎత్తండి ఐ విల్ ఫర్ యూ నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ఏ సుప్రభువా రిస్టోరేషన్ గురించి పునరుద్ధరణను గురించి నీ మాట విన్నాను దావీదు ఆయన జనము ఏమేమైతే పోగొట్టుకున్నారో ఆహారాన్ని రక్త సంబంధులను ఐశ్వర్యాన్ని నెమ్మదిని శాంతిని వనరులను పశువులను మందలను గృహములను సమస్తమును ఎలాగైతే పోగొట్టుకున్నారో అలాగా మేము కూడా అనేకము పోగొట్టుకున్నానయ్యా అయ్యా దావీదు నిన్ను అడిగాడు నీవు తిరిగి తెచ్చుకోమన్నావు నువ్వు సహాయం చేసావు నేడు నాకు నీ సహాయం నీ తోడు నీ నీడ నాకు కావాలి నీవు మంచి దేవుడవు నీవు కృపగలిగిన దేవుడవు నీవు కనికరము కలిగిన దేవుడవు యేసు రాజా యుద్ధశూరుడా వీరుడా ఆశ్రయమా కేడమా రక్షణ శృంగమా నా శైలమా నేను నమ్మిన పరిశుద్ధుడైన నమ్మదగిన దేవా నేను ఏదేదైతే గత సంవత్సరములో పోగొట్టుకున్నానో దానిని ఈ కడియలోనే నాకు దయచే ఆరోగ్యం సంతోషం సమాధానం ఆత్మీయత దర్శనాలు ప్రవచనాలు అభిషేకం ప్రార్థనా జీవితం పరిశుద్ధత సంసారములో నైతిక విలువలు ఆత్మీయత ప్రేమ అనురాగం పిల్లల పట్ల పెద్దల పట్ల ప్రత్యేకమైన సంస్కారం మర్యాద నా జీవితంలో అభిషక్తుల పట్ల నీ సంఘము పట్ల ప్రేమ అనురాగం నాకు దయచే ఏమేమైతే నీ దృష్టిలో నాకు లేవో నేను పోగొట్టుకున్నాను వాటన్నిటిని నాకు దయచేయ నాకు దయచే రక్షణానందమును నాకు నూతనముగా పుట్టించయ్యా దావీదుకు పుట్టించా ఒకప్పుడు ఉండేది ఆయన పోగొట్టుకున్నాడు మరలా ప్రార్థించాడు మరలను పుట్టించా రక్షణానందాన్ని నూతనంగా పుట్టించు నాయనా దావీదు ప్రార్థించాడు నా ప్రాణమునకు ఆయన సేద రిస్టోర్ రిస్టోర్డ్ మై సోల్ అంటాడు నాయనా నా ప్రాణమును పునరుద్ధరించు ఇట్ ఉజ్జీవింపచే తిరిగి బ్రతికించు నన్ను స్వస్థపరచు నా జాతకాన్ని మార్చు నూతనమైన మనస్సు నూతనమైన ఆత్మ నూతనమైన వ్యక్తిత్వం క్రీస్తు యొక్క వ్యక్తిత్వం నాకు దయచే యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె ఆ ఫోన్ నంబర్స్ ఆర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో టూ సెవెన్ టూ త్రీ త్రీ ఫైవ్ And nine nine five nine zero four seven nine nine three and zero eight eight three two four six two four zero eight. May God richly bless you. Yeah.